नमस्ते वेलकम टू पीटीवी न्यूज अपडेट चूद्दाम ఏలూరు నగరాన్ని అంతుపట్టని వ్యాధి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది। మూడు రోజుల వ్యవధిలోనే 300 మందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు। కొద్దిపాటి వాంతులు, మూర్ఛ, నోటి వెంట నొరకతో గడిచిన 24 గంటలుగా రోగులు వరదలా వచ్చి చేరుతూనే ఉన్నారు। దీంతో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించారు। రోగుల పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు। అనంతరం అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు। వ్యాధి కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు। करोना महम्मारी दबकु 9 నెలలుగా మోతపడ్డ మల్టీప్లెక్స్లు తిరిగి ఈ నెల 4న ప్రారంభమయ్యాయి। ఈ నేపథ్యంలో ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐనాక్స్ లో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు। ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం మొత్తం ఆక్యుపెన్సీలో 50% మాత్రమే అనుమతిస్తున్నారు। రోజుకు 4 షోలు మాత్రమే ప్రదర్శన కొనసాగిస్తున్నారు। బంజారా హిల్స్ జీవీకే మాల్ లోని ఐమాక్స్ లో ప్రదర్శన ప్రేక్షకుల కోసం తీసుకుంటున్న జాగ్రత్తలను జనరల్ మేనేజర్ విజయ్ కుమార్ వివరించారు। శానిటైజేషన్ చేసుకొని క్యూఆర్ కోడ్ చెక్ చేశాం। नमस्कार अंडी, ना पेर विजय कुमार, नैन जनरल मेनेजर क्लस्टर हेड आइनॉक्स ग्रूप अंडी फर् दि एपी अंड तेलंगाना स्टेट्स। मन तेलुगु प्रेक्षकुल अंदरिनी मल्ली मल्टीप्लेक्स की आह्वानिंचडानिकी इक्कडिकी वच्चि उन्नामु। इप्पुडु प्रस्तुतं अन्लाक् अयिपोयि थियेटर्स अन्नी ओपन अय्यायि। मन कोविड प्रिवेंशन की अवसरमैन अन्नी सेफ्टी मेजर्स तीसुकोनि उन्नामु। इक्कड मुख्यंगा सोशल डिस्टेंसिंग, कांटैक्टलेस, प्लस प्रॉपर हाइजीन एंड सैनिटेशन एंड वेरी रेगुलर पीरियोडिक डिसइन्फेक्शन, इवे मेजर पॉइंट्स गा मोत्तम गवर्नमेंट इच्चिना एसओपी पॉइंट्स अन्नितिनी फॉलो अवुतू थिएटर्स ओपन चेसामु। इंदुट्लो मनं मोदटगा वस्ते बॉक्स ऑफिस दग्गर चूसुकुंटे गेस्ट असल बॉक्स ऑफिस की वे अवसर लेकिन ऑनलाइन बुक चेसुकोच्चु। कानी एवरैना बॉक्स ऑफिस को वच्ची बुक चेसुकुंटुन्ना कानी वाल मोबाइल नंबर तीसुकोनी मनमु आ मोबाइल नंबर ने एंटर चेस्ते टिकेट की संबंधी एसएमएस वाल मोबाइल के दांट्लो उन्ना लिंक द्वारा वाल क्यूआर कोड ने डाउनलोड चेसुकोवच्चु। आ क्यूआर कोड ने डाउनलोड चेसुकोनी एंट्री दग्गरिकि वस्ते सेक्यूरिटी जस्ट आ क्यूआर कोड ने स्कैन चेसि लोपलिकि पंपिस्तारु। सो एटुवंटि कांटाक्ट अनेदि लेदु। అక్కడ సెక్యూరిటీ కూడా ఇప్పుడు ఫిజికల్ ఫ్రిస్కింగ్ అనేది ఉండదు, మెటల్ డిటెక్టర్ తో ఫ్రిస్క్ చేస్తారు। సో అక్కడ కూడా ఎక్స్క్యూజ్ ఓకే మెటల్ డిటెక్టర్ తో ఫ్రిస్క్ చేస్తారు, ప్లస్ ఎటువంటి కాంటాక్ట్ ఉండదు। అక్కడ కంపల్సరీ టెంపరేచర్ అనేది మానిటర్ అవుద్ది, ప్రతి ఒక్క గెస్ట్ లోపలికి వచ్చే వాళ్ళ టెంపరేచర్ మానిటర్ అవుద్ది, ప్లస్ స్టాఫ్ లోపల ఉండే వాళ్ళు అందరి టెంపరేచర్ కూడా ఎంట్రన్స్ లో మానిటర్ అవుద్ది। ఆరోగ్య సేతు యాప్ చెక్ చేస్తారు, ప్లస్ ఎటువంటి ఎక్కువ టెంపరేచర్ ఉన్న వాళ్ళని మాత్రమే హెచ్ఓ గైడ్ లైన్ WHO గైడ్లైన్స్ ప్రకారం ఎవరెవరు అయితే టెంపరేచర్ ఎక్కువ ఉంటుందో వాళ్ళని మాత్రం అనుమతించరు। మాస్క్ అనేది కంపల్సరీ అండి। లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ గెస్ట్లకు కావాల్సిన శానిటైజర్లు, హ్యాండ్ శానిటైజర్స్ అరేంజ్ చేస్తున్నాయి। ఒకవేళ ఎవరన్నా మాస్క్ లేకుండా వచ్చి ఉంటే కనుక మా దగ్గర మేము వాళ్ళకి PPE కిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాం। దాంట్లో మాస్క్, గ్లౌజ్ మరియు హ్యాండ్ శానిటైజర్ ప్యాక్స్ ఉంటాయి। సో అవి కూడా వాళ్ళు తీసుకొని వాడుకోవచ్చు। Thank you.
పట్టుదల ఉంటే అసాధ్యమైన సుసాధ్యం చేయవచ్చని నిరూపిస్తున్నారు కొందరు వ్యక్తులు. సంగీతపై ఉన్న మక్కువతో పల్లె నుంచి బుల్లితెర స్థాయికి ఎదిగిన శ్రీనివాస్ అందరి నోట శభాష్ అనిపించుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లా బాచేపల్లికి చెందిన శ్రీనివాస్ సాధారణ వ్యాపార కుటుంబంలో జన్మించాడు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జేసుదాస్ పాటలపై ఉన్న ఆసక్తితో పాటలు పాడటం నేర్చుకుని వివిధ చోట్ల పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. అనేక చోట్ల మొదటి స్థానాల్లో నిలవడంతో పలు సంగీత దర్శకులు ప్రోత్సహించారు. 800 వరకు స్టేజ్ షోలే కాకుండా మా టీవీ, ఈటీవీ, జీటీవీలో ప్రసారమయ్యే పాటల పోటీల్లో పాలు పంచుకున్నారు. అంతేకాకుండా ఐకాన్ ఆఫ్ ద ఇయర్ 2020 అవార్డ్స్ కు సైతం సెలెక్ట్ అవడంతో పలువురు అభినందిస్తున్నారు. రాజ్యసభ సభ్యులు గ్రీన్ ఛాలెంజ్ రూపకర్త జోగినపల్లి సంతోష్రావు జన్మదిన వేడుకలు కూకట్పల్లిలో ఘనంగా నిర్వహించారు. కూకట్పల్లిలోని అనాథ ఆశ్రమంలో అనాథ పిల్లలకు పండ్లు, మిఠాయిలతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిరణ్ రావు మాట్లాడుతూ ఎంపీ జోగినపల్లి సంతోష్ జన్మదినం సందర్భంగా అనాథ ఆశ్రమంలో పిల్లలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశామన్నారు. పిల్లలందరికీ ఆరోగ్యం విషయంలో తమ వంతు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎంపీ సంతోష్ కుమార్ పుట్టినరోజు పిల్లలతో కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని కిరణ్ రావు అన్నారు. ఇక్కడ జోగినపల్లి సంతోష్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా పిల్లల తల్లి చేసుకోవడం జరుగుతుంది. సంతోష్ కుమార్ గారికి పిల్లలంటే చాలా ఇష్టము. సో వాళ్ళ మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ సేడ్ వెరీ హ్యాపీ బర్త్డే టు సంతోష్ కుమార్ గారు. అండ్ కీప్ బ్లెస్సింగ్. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర సమితి జనరల్ సెక్రటరీ శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారు, రాజ్యసభ ఎంపీ, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కొంతమంది అనాథ పిల్లలకు బుక్స్, కావాల్సిన గ్రాసరీ మరియు పళ్ళు పంచుకోవాలి. సో ఆయన ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాము. అండ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇదే విధంగా ఎన్నో రకాలుగా సేవలు అందించిన శ్రీ జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లనే మా కూకట్పల్లి ఎమ్మెల్యే శ్రీ కృష్ణారావు గారు కూడా ప్రత్యేకంగా ఇక్కడ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మరియు మిగతా విషయాల్లో మాకు ఎప్పుడూ సంతోష్ గారు తోడ్పాటు అందించాలని కోరుకుంటున్నాను. కొమరంబి, మాసిఫాబాద్ జిల్లాలో పులుల దాడుల్లో మరణించిన నిర్మల, విఘ్నేష్ కుటుంబ సభ్యులను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి భరోసానిచ్చారు. బాధిత కుటుంబాలకు అటవీ శాఖలో వాచర్ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. వ్యక్తిగతంగా చెరో 10,000 రూపాయల తక్షణ ఆర్థిక సహాయం అందించారు. అదనంగా మరో 70 కెమెరా ట్రాప్స్, ఇతర రేంజ్ల నుంచి పెంచికల్పేటకు అదనంగా 40 మంది సిబ్బందిని తరలించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనప్ప, జెడ్పీ చైర్పర్సన్ కోవాలక్ష్మి, పీసీసీఎఫ్ఆర్ శోభ, కలెక్టర్ రాహుల్ రాజ్, కవ్వాల ఫీల్డ్ డైరెక్టర్ వినోద్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గత నెల 29వ తేదీ మరి అదేవిధంగా అంతకుముందు 11వ తేదీన ఒక 2 హ్యూమన్ మరియు ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు మనము పొత్తు నుంచి ఈ యొక్క టైగర్ విషయంలో మన పత్రికలలో కానీ టీవీలలో కానీ ఎన్నో కథనాలు వస్తూ ఉన్నాయి. మరి మనము దాని గురించి ప్రత్యేకత, మరి భారతదేశంలో కాదు ప్రపంచంలో కూడా వన్యప్రాణులను రక్షించాలని చెప్పి కూడా మన చట్టాలు ఉన్నాయి. మన భారతదేశంలో కూడా చట్టాలు ఉన్నాయి.
దాన్ని రక్షిస్తూ ప్రజలకు హాని కలగకుండా చూసే బాధ్యత మనందరి పైన ఉంటుంది. అనుకోకుండా రెండు కూడా ఈ పత్తి ఏ క్రమంలో పెరుగుమో అటవీకి నలుగురు రన్ చేరినప్పుడు ఆ అబ్బాయి ఒక ఆయన విడివేశని వెనుక ఉండిపోయి బహుశా ఒక్కడు ఉండి ఉన్న వల్ల ముగ్గురు ముందారెళ్ళిపోయారు. మరి ఏ విధంగా ఏదైనా సౌండ్ వచ్చిందా ఏదొచ్చిందా కానీ అప్పుడైతే ఆయన అటాక్ చేయడం జరిగింది. ఈ అమ్మాయి మాత్రం పత్తి ఏతా ఉంది, ఆ విధంగా జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ కాటన్ సీజన్ ఉంది కాబట్టి మనం ముందర రీజన్ కూడా కనబడతలేదు. ఇంకా కొన్ని రోజులు అయితే ఇదంతా కూడా కాటన్ అంతా కూడా ఏరుడు అయిపోయిన తర్వాత పత్తి ఏరుడు అయిపోయిన తర్వాత అంతా కూడా ఎండిపోతుంది. దాని తర్వాత ఆ టైగర్స్ అనేది ఇంత దగ్గర వరకు మోసిన గ్రామాల దగ్గర రావు. రేపు ఉన్నటువంటి పరిస్థితిలో సంఖ్య పెరిగిపోయింది. ఇప్పటి వరకు అప్డేట్స్ చూస్తూనే ఉండండి పీటీవీ న్యూస్.